ఏపీ రాజకీయ సమీకరణాల్లో స్పష్టత వస్తున్న కొద్దీ 2024 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోతుందన్న భావన సర్వత్రా కలుగుతోంది. స్వయంగా అధికార పార్టీయే ఆ నిర్ణయానికి నిర్ధారణకు వచ్చేసిందనిపించేలా ఆ పార్టీ నేతల మాటలు ఉంటున్నాయి. అవును, నిజమే. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి అన్ని మంచి శకునాలే, అధికార లాభ సూచనలే అన్నట్లుగా పరిస్థితులు కలిసొచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా గ్లామర్ కు ఎంత ప్రాధాన్యత ఉందో తెలియంది కాదు. ఆ సినిమా గ్లామర్ అండ అప్పటి ఎన్నికల్లో వైసీపీకి పుష్కలంగా లభించింది. అవును, అప్పట్లో సినీ పరిశ్రమ దాదాపుగా వైసీపీ వెనుక నిలబడిందనే చెప్పొచ్చు. అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, కమెడియన్ కమ్ హీరో అలీ, రైటర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణమురళి, వీళ్ళు ముగ్గురు బహిరంగంగా వైసీపీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరే కాకుండా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా వైసీపీకి జగన్ కు మద్దతుగా నిలిచారు, రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. వీరే కాకుండా తెర వెనుక మద్దతు ఇచ్చిన సినీ పరిశ్రమకు చెందిన వారింకెంతమందో అన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో ఓ వెలుగు వెలగడమే కాకుండా వైసీపీ అండతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ ఇష్టారీతన విమర్శలు గుప్పించి జగన్ దృష్టిలో పడిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు సన్నిహిత స్నేహితుడిగా గుర్తింపు పొంది కేవలం జగన్ పంచన చేరడం కోసం ఆయనకు దూరంగా జరిగిన అలీ, మొదటి నుంచి చిరంజీవికి పవన్ కళ్యాణ్ కు దగ్గరివాడుగా గుర్తింపు పొందిన పోసాని కృష్ణమురళి, వీళ్లంతా తమ శక్తికి మించి పరిశ్రమలో తమ స్థానం ఏమవుతుందన్న బెరుకు కూడా వదిలేసి వైసీపీ కోసం పాటుపడ్డారు, కష్టపడ్డారు. వీరందరిలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ రెండు ఆకులు ఎక్కువ తిన్నారు. నోరున్నదే విమర్శించడానికి అన్నట్లుగా ఆయన చెలరేగిపోయారు. ఆయన చెలరేగిపోతున్న సమయంలో ఇప్పుడైతే బూతుల నేతలుగా పేరొందిన కొడాలి నాని వంటి వారు కూడా ఆయన ముందు దిగదుడుపు అన్నట్లుగా అప్పట్లో పృథ్వీ విమర్శలు ఉండేవి. సరే, ఆ తర్వాత వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అన్ని వదిలేసి తన కోసం ప్రత్యర్థులను విమర్శించడమే పనిగా పెట్టుకున్న పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. సినీ పరిశ్రమ నుంచి వైసీపీ కోసం కష్టపడి పనిచేసిన వారెందరో ఉన్నప్పటికీ జగన్ కు ఇష్టమైన భాషా ప్రయోగం చేసిన పృథ్వీకి మాత్రమే ఆయన పదవి కట్టబెట్టారు. మిగిలిన వారికి తర్వాత చూద్దాం అంటూ బుజ్జగింపుతో సరిపెట్టారు. పదవి దక్కడంతో పృథ్వీ మరింతగా రెచ్చిపోయారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను ఎంత ఎక్కువగా దూషిస్తే అంతగా ముఖ్యమంత్రి గుడ్ లుక్స్ లో ఉంటానని భావించారో ఏమో. ఎస్వీబీసీ చైర్మన్ పదవిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. చివరకు అమరావతి రైతుల ఆందోళనలోనూ వేలు పెట్టారు, సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమే అయ్యాయి. అయినా ఆయన ఎక్కడా వెనక్కే తగ్గలేదు, ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే పృథ్వీ ఎస్వీబీసీ వైభోగం 3-4 ముచ్చటగానే ముగిసిపోయింది. ఒక మహిళ ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావడంతో ఎస్వీబీసీ చైర్మన్ బాధ్యతల నుండి తప్పించారు. ఇక అంతే, ఆ తర్వాత వైసీపీలో పృథ్వీని పట్టించుకున్న వారే లేరు. ఇలాంటి అసభ్య వాయిస్ రికార్డులతో దొరికిన ఇతర వైసీపీ నాయకులపై ఎలాంటి చర్య తీసుకొని జగన్ పృథ్వీ విజయంలో మాత్రం ఉద్వాసన చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పదవి నుంచి పీకి పారేశారు. మరోవంక వెనక ముందు చూసుకోకుండా నోరు పారేసుకున్న ఆయన్ని ఇండస్ట్రీ కూడా వదిలేసింది. దీంతో పృథ్వీ రెంటికి చెడ్డ రేవడిలా రోడ్డున పడ్డారు. ఇక ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ అలీ విషయానికి వస్తే 3 ఏళ్ల పాటు అదిగో ఇదిగో అంటూ ఊరించి రాజ్యసభ సభ్యత్వం నుంచి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వరకు పెద్ద పెద్ద పదవుల ఆశ చూపి చివరకు ఓ సలహాదారు పోస్టు కు సరిపెట్టేశారు. అలాగే అయిందానికి కాందానికి కూడా జగన్ కు భుజాన వేసుకుని మోసే పోసాని కృష్ణమురళికి కూడా నామినేటెడ్ పోస్టు పారేశారు. అలాగే ఎప్పుడో జగన్ ప్రచారానికి ఓ పాట పాడిన మంగ్లీకి కూడా ఓ సలహాదారు పోస్టు ఇచ్చేశారు. అయితే మోహన్ బాబు ఫ్యామిలీని ఇసుమంతైనా పట్టించుకోలేదు. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే జగన్ 3.5 ఏళ్ల పాలనలో సినీ పరిశ్రమను అష్టకష్టాల పాల్చేశారు. రాజకీయంగా తనతో విభేదిస్తున్న ఒకరిద్దరిని దృష్టిలో ఉంచుకొని మొత్తం పరిశ్రమనే ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా నిలబడేందుకు సినీ పరిశ్రమ నుంచి ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పదవులు ఇచ్చాం, వీళ్లు మాతోనే ఉంటారు అని భావిస్తున్న అలీ, పోసానీలు కూడా ఈసారి చురుగ్గా వైసీపీ తరపున నిలుస్తారన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే వారికిచ్చిన సలహాదారు పోస్టులు ఉత్సవ విగ్రహాల్లాంటివి, తమ స్టేటస్ కు పడిన కష్టానికి అవి తగిన పదవులని వారు భావించడం లేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో గతంలో అండగా నిలిచిన సినీ గ్లామర్ ఈసారి వైసీపీకి ఉండదనే చెప్తున్నారు.